ఈ రాష్ట్రంలో హిందువులకు ఎక్కడ కష్టం వచ్చినా, హిందువులకు ఎక్కడ కష్టం వచ్చినా ఎవరో గోరక్షణ చేయాలన్నా డ్రైవర్ ఉన్నా లేకుండా అర్ధరాత్రి అయినా ఒంటరిలో బయలుదేరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు దేశం వాళ్ళు మూడోసారి వెళ్తున్న శాసన సభ్యులు రాజేశ్వరి గారిని మాట్లాడవలసింది కోరుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మొదటి పార్లమెంట్ నుంచి మా రఘునందన్ అన్న గారికి డైరెక్ట్ మోదీ గారు పిలిపించి రఘునందన్ నేను నీకు బీఫామ్ ఇస్తున్నా మొదటి పార్లమెంట్ నుంచి నీ కొట్లాడాలని గెలవాలి అంత పెద్ద ఆశయం ఇచ్చి మోదీ గారు డైరెక్ట్ మొదటి పార్లమెంట్ మధ్యలో మీ మధ్యలో పెట్టిందంటే దీనికి మీరు అర్థం చేసుకోండి సమయం చాలా తక్కువ ఉంది. తక్కువ సమయంలో ఎవరికి ఓట్ వేయాలో ఎవరికి ఓట్ వేయకూడదు కొద్దిగా మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా నా ముందు ఉన్న నా అక్క చెల్లెలకి అందరికీ ఒక్కటొక్కనే రిక్వెస్ట్ చేస్తున్నా ఓట్ వేసే ముందు కొద్దిగా ఆలోచన చేయండి. ఎవరికి ఓటు వేస్తే మనకు లాభం దొరుకుతుంది, ఎవరికి ఓటు వేస్తే మన మధ్యలో ఆ లీడర్ ఆ నేత నిలబడతారు కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మన అక్క మంచి గురించి చెప్పింది, మోదీ గారి వల్లనే ఇవాళ మనకు ఎన్నో స్కీమ్ల వల్ల మనకు లాభం దొరుకుతున్నాయి. ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది మోదీ గారి వల్లనే. కానీ దొంగ కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్పలే, ప్రతిసారి దుబ్బాక ప్రజలు అన్నాకి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు. అన్నా అసెంబ్లీ పోయిన తర్వాత ప్రతిసారి కేసీఆర్ అడిగిండు ఓ కేసీఆర్. ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందంటే అది మోదీ గారి వల్లనే, చెప్పనీకు నువ్వు దమ్ము లేదా? ప్రతిసారి అడిగిండు కానీ కేసీఆర్ కి దమ్ము లేదు. అసెంబ్లీలో ఒక్క మాట, బయట ఒక్క మాట. అంటే అబద్ధంలో ఎక్కువ మాట్లాడే పెద్ద వ్యక్తి ఎవరంటే కేసీఆర్ పేరు వచ్చింది. కానీ దానికైనా పెద్ద వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇద్దరిలో పోటీ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత మోసం చేస్తున్నావు, నేను ఎంత మోసం చేసినా, నువ్వు ఎంత కరప్షన్ చేసినావు, చూడు నేను ఎంత కరప్షన్ చేస్తా అని ఇద్దరిలో ఒక పోటీ నడుస్తుంది. నేను ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీకు, సమయం చాలా తక్కువ, తక్కువ సమయంలో హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ఈ కాంగ్రెస్ కి ఓటేస్తారా లేక హిందువులకి రక్షణ ఈ బీజేపీకి ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. రఘుబాయ్ ఒక మంచి మాట మాట్లాడండు, ఇవాళ టెర్రరిజం కి అయ్యా ఎవరంటే మోదీ గారు. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతాయి మన భారతదేశంలో, బాంబులు పేలిస్తే ఇదే రిమోట్ కంట్రోల్ లో నడిసే మన్మోహన్ సింగ్, అదే రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతిలో ఉండే. అక్కడి నుంచి బాంబు వస్తే సోనియా గాంధీ మన్మోహన్ గాంధీ మన్మోహన్ సింగ్ లవ్ లెటర్ పంపించేది పాకిస్తాన్ కి, అయ్యా మీ పాకిస్తాన్ నుంచి చూడు ఇట్లా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు, కొద్దిగా లష్కర్ తోయబా గాని ఆ ఐఎస్ఐఎల్ గాని కొద్దిగా మీరు సంభాలించు, ఆ విధంగా లెటర్ రాసేది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఒక్క బాంబు మన భారతదేశంలో వస్తే ఇక్కడ నుంచి ఒక్క మిసైల్ పోతుంది. ఇవాళ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన మన ప్రధానమంత్రి మోదీ గారు, ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హిందువుల పైన దాడి స్టార్ట్ అయింది. చంగిచెర్లలో మీరు చూడొచ్చు హనుమాన్ చాలీసా చదువుతో కూడా మన హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడక్కడ హిందువులు సేఫ్ లేదు, ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది కానీ ఎక్కువ దినాలు ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయి, ఈ మాట మీరు యాద పెట్టుకోండి. సెంట్రల్ లో 100% కాదు 200% వచ్చేది మోదీ గారే. చార్స్ ఆఫ్ పార్ ఒక మంచి శ్లోగన్ ఉంది, అదే చార్స్ ఆఫ్ పార్ లో మీరందరూ ఆశీర్వాదం ఇస్తే మన రఘుబాయ్ కూడా పార్లమెంట్ కి వెళ్తారు. జై శ్రీరామ్.